తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి దేశంలోనే వైష్ణవ సాంప్రదాయంతో పూజలు అందుకుంటున్న సూర్య దేవాలయాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. ఆదివారం స్వామివారికి ప్రత్యేక ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అనంతరం పూజలు నిర్వహించారు. ఆయనతో పాటుగా మాజీ అధ్యక్షులు జుత్తక కృష్ణ, మాజీ ఎంపీటీసీ సూరిబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అనపత్తి నియోజకవర్గం ఎక్స్ఎంఎల్ఏ గారు రామకృష్ణారెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేయడం, నిన్న బెయిల్ మీద రావడం జరిగింది. దాని మీద ఆయన కూడా పరామర్శించాలని ఉద్దేశంతో అనపత్తి నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఆయన అభివృద్ధి పక్కన పెట్టి, ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, ఊర్లు వేయాలి, మంచి సౌకర్యాలు కల్పించాలి, వారి ప్రజారాన్ని చూడాలి, ఎడ్యుకేషన్ చూడాలి, ఇవన్నీ కూడా చూడటం పక్కన పెట్టి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో దాన్ని హెరాస్మెంట్ చేసి వీళ్ళందరినీ బెదిరించాలి, తన పార్టీలో తిప్పుకోవాలనే ఆలోచనతో కేసులు పెట్టి ఇలా జైలు పెట్టి పాలు చేసే పరిస్థితికి ఇవాళ రాష్ట్రం వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది కాకుండా ఈరోజు హెరాస్మెంట్ తోటి ఇవాళ రాష్ట్రం అంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరింపులు పెద్ద ఎత్తున బెదిరింపులు జరిగినాయి. అలాగే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో బలాన్ని బట్టి గెలుతూ ఉంటారు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు కూడా బలవంతంతో ఏకగ్రవాలు చేయాలి, భయాందోళనతో విత్డ్రా చేయించాలి, అలాగే ప్రభుత్వ అధికారులందరూ ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి ఓట్లు తనకేయించుకోవాలని ఆలోచన తప్పించి